హలో నమస్తే, వెల్కమ్ టు ఎడిబీ ఛానల్. మన యంగ్ స్టార్ నాగశౌర్య గారు ఒక కొత్త సినిమాతో రీఎంట్రీ ఇచ్చిండు. మళ్ళా ఏం సినిమా? అశ్వద్ధామ. అశ్వద్ధామనా? పేరులోనే, టైటిల్ లో కూడా ఎంత కిరాకున్నది, సూపర్ గా ఉంది టైటిల్. అశ్వద్ధామ, అశ్వ అంటే గుర్రం. అలా మీనింగ్, మంచి మీనింగ్ తోనే పెట్టేసిండు మన దర్శకుడు. నాగశౌర్య తర్వాత మెహరీన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అశ్వద్ధామ. ఓ, మెహరీన్ అంటే ఎఫ్ 2 హీరోయిన్ కదా. మెహరీన్ అంటే ఎఫ్ 2 హీరోయిన్. తర్వాత దీంట్లో నటీనటులు వచ్చేసి ప్రిన్స్, పోసాని వీళ్ళందరూ కూడా నటించేసిండ్రు దీంట్లో ఈ సినిమాలో. ఈ సినిమా ముచ్చట్లు మీకు చెప్తామని మేమిద్దరం కూడా వచ్చేసినాం అన్నమాట. మన యంగ్ స్టార్ నాగశౌర్య గారు, అందరికి తెలిసిన విషయం ఏమంటే చెలో మూవీతోని ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీ రొమాంటిక్ అనేసి అందరికి గుర్తుకొస్తుంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక డిఫరెంట్ యాంగిల్లో మన ముందుకు వచ్చేసారు. అది కూడా తానే కథ రాసుకొని తన ఫ్రెండ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాతో మన ముందరికి వచ్చిండు. తన ఫ్రెండ్ ఎవరు అనుకుంటున్నారు? కొత్త దర్శకుడు రమణ తేజ్. అవునా? రమణ తేజ్ నిజంగా అంటే తనకి ఫస్ట్ ఫిలిం అయినప్పటికీ కూడా ఈ సినిమాని మంచిగా డైరెక్షన్ చేసిండు మన రమణ తేజ్ గారు. స్టోరీ విషయానికి వచ్చేసి, వైజాగ్ లో అందమైన అమ్మాయిల్ని అందరూ కూడా అంటే అందమైన అమ్మాయి కనిపించగానే వాళ్ళని తీసుకెళ్లడము, వాళ్ళ పైన అరాచకాలు చేయడం అనేది ఈ సినిమా స్టోరీ అంటే స్టార్టింగ్ లో ఉంటుంది అన్నమాట. దిశ ఉంది కదా, ఆ స్టోరీ లాగా ఉంటుంది. ఇలా అంటే అరాచకాలు ఇలానే మొత్తం ఎవరు కనిపిస్తే వాళ్ళ టార్గెట్ ఏంటంటే అందమైన అమ్మాయిని తీసుకెళ్లి చంపేయడం గానీ అరాచకాలు చేయడం గానీ అలానే చేస్తుండే. అలానే ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నాగశౌర్య వల్ల అంటే నాగశౌర్య పర్ఫెక్ట్ పర్సన్, ఫ్యామిలీతోని అంటే తన ఫ్యామిలీ నాది మంచిగా కలిసిపోవడము అనే విషయంలో నాగశౌర్య బెస్ట్ పర్సన్, పర్ఫెక్ట్ పర్సన్. సాదా సీదాగా మామూలుగా నా ఇంట్లో బాగా కలిసిపోతుంటాడు, కలిసిపోయి ఉంటుండే. కానీ తాను అందరి అంటే తన చుట్టుపక్కల జరిగే విషయాలు తనకి తెలియదు. తన సొంత చెల్లికి అలా అయిన తర్వాత నాగశౌర్యకి తెలియడం జరుగుతుంది. అంటే తన చెల్లెని కూడా తీసుకెళ్లి చంపేయడము, అరాచకాలు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇలా చేయడం ద్వారా అంటే నా చెల్లెలు ఎట్టుపోయింది, ఇలా ఎవరు తీసుకెళ్ళిండ్రు, ఎట్లా అయింది అనేసి ఈ స్టోరీ ఉంటుంది. అంటే ఒక్క విషయం ఏం తెలుస్తుంది అంటే నాగశౌర్యకి ఈ స్టోరీ వెనకాల అంటే ఇది అంటే ఈ అరాచకాల వెనకాల ఒక పెద్ద దొంగల ముట్ట ఉన్నది అనేసి నిజం తెలుసుకుంటాడు. నిజం తెలుసుకోగానే అంటే వాళ్ళ కోసం వెతకడం కానీ, వాళ్ళకి ఏ శిక్ష వేస్తే బాగుంటుంది, ఎటువంటి శిక్షలు ఇవ్వాలా, వాళ్ళని అంటే తీసుకొని అంటే అందరు అమ్మాయిలను ఎలా కాపాడాలా, తన చెల్లెని ఎలా కాపాడుకోవాలా అనేసి ఈ స్టోరీ ఉంటుంది. మీరు సినిమా చూసి తెలుసుకోర్రి. మళ్ళీ తర్వాత ఏంటంటే దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి సూపర్గా ఉంటుంది. మన జిబ్రాన్ సూపర్గా చేసిండ్రు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే హర్రర్ సినిమాలో ఎట్లొస్తుంది మ్యూజిక్ అనేసి అట్లొస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ చేసిండ్రు. మళ్ళీ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి శ్రీచరణ్ గారు. వీరు ఏందంటే మంచి అంటే ఈ సినిమాకి తగ్గట్టు, అశ్వమేధ సినిమాకి తగ్గట్టు మంచి మ్యూజిక్ని అందించారు వీరు. దీంట్లో మళ్ళీ తన హీరోయిన్ పాత్ర మాత్రం మంచిగా అంటే తనకి అందరినీ కూడా ఆకట్టుకునేలా చేసుకుంది. అందరు అంటే ఫ్యామిలీ ఈ సినిమా మాత్రం చూస్తే ఎలా ఉంటుంది అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, తర్వాత మన అంటే దేశంలో ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా ద్వారా ఆయన మనకి చూపించడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే తన స్టోరీ రాసుకొని ఈ స్టోరీ రాసి తన స్నేహితుడికి డైరెక్ట్ చేయమనేసి ఇచ్చింది. దీంట్లో తన అంటే డైరెక్టర్ కి తన ఫ్యామిలీ మెంబర్స్, నాగశౌర్య ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతగానో సపోర్ట్ చేసిండ్రు. వాళ్ళు సపోర్ట్ చేయడం ద్వారానే ఈ మూవీ ఇంత కొంచెం హైలైట్ అయ్యే విధంగా మన బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే సాంగ్స్ అన్ని మన నాగశౌర్యకి అంటే ఒక విషయం అందరికి తెలిసిన విషయం ఏంటంటే నాగశౌర్య లవర్ బాయ్ చాలా సినిమా
అలా సాగిపోయింది. కానీ మన ప్రేక్షకులు చూసేది ఏంటంటే నాగశౌర్యని ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో చూస్తారు, డిఫరెంట్ క్యారెక్టర్ లో చూస్తారు. మళ్ళీ తర్వాత ఇంకోటి విలనిజం అంటే సినిమా చూడగానే అసలు కొంచెం స్టార్టింగ్ లో లాగిన్ గా అనిపిస్తుంది, కొంచెం వెనుకబడ్డ స్టోరీ అనేసి అట్లా అనిపిస్తుంది. కానీ మళ్ళీ తర్వాత ఆ ట్విస్టులు ఎందుకు వచ్చినాయి అనేసి లాస్ట్ లో మనకు చూపిస్తారు డైరెక్టర్ గారు. మళ్ళీ ఇంకొకటి నాగశౌర్య తన ఫైట్స్ వెతకడము, సినిమాటోగ్రఫీ కూడా సూపర్ గా ఉంది, దీంట్లో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్ గా ఉన్నాయి. హీరోయిన్ తన ఫ్యామిలీ, ఇటు హీరో ఫ్యామిలీ, ఇక మొత్తం సంబంధాలు ఇక వేరే వేరే ఉంటాయి. కానీ మూవీ మొత్తం ఎలా ఉందంటే దిశ, నిర్దేశ, నిర్భయ ఇవి ఉన్నాయి కదా, దీంట్లో ఇటువంటి సమాజంలో జరుగుతున్న విషయాలు అంటే దానికి స్టోరీ రాయడం వల్ల అంటే సమాజాన్ని మొత్తం చూస్తున్నాడు కదా, అంటే ఇటువంటి స్టోరీలు జరిగితే ఇది సినిమా ద్వారా తీస్తే ఎలా ఉంటుందో అనేసి మనకి ఈ సినిమా ద్వారా చూపించిండు మన నాగశౌర్య. ఇక అశ్వమేధ సినిమా మాత్రం సూపర్ గా ఉంది. మేము ఇస్తున్న రేటింగ్ మాత్రం 2.5. మళ్ళీ అన్నీ కూడా బాగున్నాయని చెప్పచ్చు, ఎందుకంటే ఫస్ట్ దర్శకుడు కాబట్టి, ఫస్ట్ సినిమా కాబట్టి బాగానే చేసిండు. ఇంకా సూపర్ గా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా సూపర్ గా ఉంది అన్నమాట. అశ్వమేధ స్టోరీ ఇలా ఉంది. మా ముచ్చట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా ముచ్చట్లు ఎడిబి ఛానల్ వచ్చి చూసుకోండి. అంతవరకు సెలవు, నమస్తే.